ఇక ఏపీలో అభ్యర్థుల ఎంపికపై తుది చర్చలు మొదలు పెడుతోంది బీజేపీ. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్తున్నారు. 6 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. అభ్యర్థుల ఖరారుపై అధిష్టానంతో పురంధేశ్వరి చర్చించనున్నారు. ఎల్లుండిలోగా బీజేపీ జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, పురంధేశ్వరి ఢిల్లీ టూర్ తర్వాత అభ్యర్థులని ఖరారు చేసే అవకాశం ఉందా? ఇక మొత్తం మీద చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్ర స్థాయిలో సమావేశం జరగబోతా ఉంది. అభ్యర్థుల ఎంపికకి సంబంధించి దేశవ్యాప్తంగా దాదాపుగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలతో పాటు 13 రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారుకు సంబంధించి కూడా తుది దశకు చేరుకుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా జాబితా ఖరారు చేస్తారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. నిన్న అర్ధరాత్రి సమయంలో కేంద్ర నాయకత్వం నుంచి కూడా బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరికి ఫోన్ రావడం జరిగింది. ఆమె కొద్దిసేపు క్రితమే ఢిల్లీ వెళ్ళినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆమె మధ్యాహ్నం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు మరికొంతమంది పార్టీ పెద్దలతో భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం సంబంధించి కూడా అరకు బీజేపీ కోటాలో ఉంది. కొత్తపల్లి గీతాకి దాదాపుగా ఖరారైనట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే అనకాపల్లికి సంబంధించి సీఎం రమేష్ పేరు దాదాపుగా కన్ఫర్మ్ చేసే అంశం కనిపిస్తూ ఉంది. రాజమండ్రికి సంబంధించి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరు తెర మీదకి రావడం జరిగింది. అలాగే అక్కడి నుంచి చూసుకుంటే రాజంపేట మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే దీంతో పాటుగా సంబంధించి కూడా మరోదాన్ని అసెంబ్లీ చూసుకుంటే కనుక హిందూపురం కానీ తిరుపతి కానీ ఒక పార్లమెంటు స్థానాన్ని బీజేపీ కోరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. తిరుపతి కావాలని చెప్పి దాదాపుగా బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే తిరుపతికి సంబంధించి కూడా నిహారిక పేరు దాదాపుగా బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసింది. ఒకవేళ విజయనగరానికి సంబంధించి కూడా కావాలని చెప్పి బీజేపీ కోరుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా విజయనగరం ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించారు. విజయనగరానికి సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు కూడా బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఉత్తరాంధ్రకి సంబంధించి కూడా అనకాపల్లి, అరకు, విజయనగరం మూడు పార్లమెంటు స్థానాలు అక్కడ. అలాగే రాజమండ్రికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో, ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రాజమండ్రి, అలాగే రాయలసీమకు సంబంధించి కూడా తిరుపతి, రాజంపేట ఈ 6 పార్లమెంటు స్థానాలని భారతీయ జనతా పార్టీ ఖరారు చేసే అవకాశాలు దాదాపుగా ఫైనల్ అట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ మార్పులు చేర్పులు కనుక జరిగితే హిందూపురం కానీ తిరుపతికి సంబంధించి మాత్రమే మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ మిగిలిన చోట్ల ఎక్కడ కూడా మార్పులు చేర్పులు లేవని చెప్పి కూడా బీజేపీ నేతలు అయితే గంటా పదంగా చెప్తున్నారు. 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా వారు దాదాపుగా ఖరారు చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే అసెంబ్లీ జాబితాని రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేంద్ర నాయకత్వం అయితే సూచన చేసింది. రేఖ, థ్యాంక్ యూ.